భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ పెరగడం ఎప్పుడు చూడలేదు. జమ్మూ కాశ్మీరు ఒక ప్రాబ్లం అనేది కొన్ని సంవత్సరాల నుండి కూడా ఉంది. సిఆర్పిఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఆర్మీ, అలాగే అక్కడ లోకల్ పోలీస్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూసుకొని ఎప్పుడు కూడా నిఘా వేస్తూ పీస్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలు అర్పిస్తుంటారు మన భారతదేశానికి పీస్ని ఇవ్వాలని చెప్పి. దానిలో భాగంగా ఈరోజు ఏమో జమ్మూ నుండి వెళ్తున్నటువంటి 80 వెహికల్స్ కన్వే మీదేమో ఈరోజేమో ఆత్మాహుతి దాడి చేయడం, ఒక సరైన కారులో వచ్చి సడన్గా 60 కేజీస్ ఆర్డీఎక్స్ని ఏమో మానవ బాంబుగా పేలడం ఈరోజు మనం చూసాము. సుమారు 150 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఆ బాంబు యొక్క తీవ్రత ఉండడం, అందుకే 80 మీటర్ల దూరాన్ని కూడా ఆ బాడీస్ పడ్డాయన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఎంత క్రూరంగా ప్రవర్తన చేస్తుందని చెప్పేసి. ఈరోజు గన్స్ కాదు మాట్లాడేవి, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడి శాంతిని ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క దేశానికి కూడా ఉందన్నమాట. న్యూక్లియర్ వెపన్స్ ఉండే ఈ కాలంలో ఇంకా ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది ఏంటంటే ఇది కేవలం ఒక ప్రాక్సీ వార్కి పాల్పడుతుంది అని చెప్పేసి చెప్పచ్చు. ఈ పాకిస్తాను 1:15 రేసెస్లోనేమో ఇప్పుడు కూడా మన ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు, ఒక పాకిస్తాన్ సోల్జర్కి 15 మంది సోల్జర్స్ ధీటుగా జవాబు చెప్పేంత మన ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. అందుకే వారితో ఏమో డైరెక్ట్గా హ్యాండ్ టు హ్యాండ్ కానీ గన్ టు గన్ ఫైట్ చేయలేక ఇలాంటి ప్రాక్సీ వార్ ఇన్సైడ్ ది సిస్టంలోని ఇన్సైడ్ టెర్రరిజం పుట్టించి వాళ్ళు పై చేయి చూపించాలని చెప్పేసి పాకిస్తాన్ ఎప్పుడు కూడా తహతహలాడుతుంటుంది. అందుకే దీనికి డిప్లొమాటిక్గా డీల్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలు ఉంటుందన్నమాట. మరి ఈరోజు ఎన్డీఏ దాంట్లో ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే గత 2014 నుండి కూడా ఈరోజు వరకు చూస్తే అనేక మంది యువత ఏమో టెర్రరిస్ట్కి అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయన్నమాట. ఎందుకంటే వ్యాలీలోని ఎప్పుడు కూడా ఆ పీస్ ప్రొవైడ్ చేయాలంటే ముందు యూత్ ఏమో మన భారతదేశం మీద ప్రేమ అనేది పుట్టించుకోగలగాలి, అలాగేనేమో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. ఈరోజు చాలామంది ఆ రోజు 2014 ఈరోజు మేము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాం 2014లోనేమో 53 మంది ఏమో యూత్ ఏమో టెర్రరిస్టులను జాయిన్ అయ్యాయి, అలాగా 66 నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత 90, 2018లో కూడా 191 మంది టెర్రరిస్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యారని చెప్పేసి యువత చెప్తుందన్నమాట. వీరంతా కూడా ఏంటో మానవ బాంబుగా తయారయ్యే మన భారతదేశాన్ని ఏమో డీమోరలైజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా చూస్తుండేమాట. ఇవన్నీ అర్థం చేసుకొని ప్రభుత్వాలు కూడా నడవాలి. ఈరోజు అక్రాస్ ది టేబుల్ డిఫెన్స్ మినిస్ట్రీ కానీ లేదంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కానీ కూర్చొని ఇలాంటి చర్యలు మళ్ళీ రాబోయే రోజు జరగకుండా సర్జికల్ అటాక్స్ మన వ్యాలీలోనే మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చేయడమే కాకుండా పాకిస్తాన్ సాయిల్ మీద కూడా సర్జికల్ అటాక్ చేసి ఆ భయం అనేది క్రియేట్ చేస్తే కానీ, ఫోర్స్ ఆల్వేస్ బిగెట్స్ ఫోర్స్ అంటారన్నమాట, ఆ ఫోర్స్ని అప్లై చేస్తే కానీ ఈ పాకిస్తాన్ జడిచే లేదు. అలాగే చైనా కూడా దీని మీద డిప్లొమాటిక్గా డీల్ చేసి వారిని కూడా, ఎందుకంటే ఏదైతే జైసీ మహమ్మద్ ఏమో 2000లో ఫామ్ చేసిన తర్వాత దానికేమో మసూద్ అజార్ ఏమో దానికి నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి కూడా 2000ల నుండి కూడా మన ప్రభుత్వం ఏమో అతన్నేమో టెర్రరిస్టులుగా పరిగణించి యుఎన్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోనేమో తీర్మానం చేయమని చెప్పి చెప్తేనేమో దాన్ని చైనా ఏమో అడ్డుపడుతూనే ఉందన్నమాట. ఈ రోజు వరకు కూడా వాడిని ఏమో టెర్రరిస్ట్గా పరిగణించిన పరిస్థితి మనం తీసుకొస్తున్నామంటే డిప్లొమాటిక్గా మనం ఫెయిల్ అయ్యామని కూడా చెప్పాలన్నమాట. ఇలాంటివి జరగకుండా భారతదేశం ఏమో ఏ ప్రభుత్వాలైనా సరే అన్నీ కూడా ఏదైనా జరిగిందంటే సోజా జరిగిందంటే అందరూ కూడా యునైటెడ్గా మనం ఏమో ఉంటాము. ఇప్పుడు కూడా ఇండియా ఇప్పుడు కూడా యునైటెడ్ ఉంటుంది. 130 కోట్ల జనాభా ఇప్పుడు కూడా ఏంటంటే సోల్జర్స్ అనగా వాళ్ళకి పండగ ఉండమని చెప్పేసి చెప్పడానికి ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం చెప్పి తెలియజేస్తాం.